కోవిడ్ 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 వల్ల కొంత తగ్గింది. బిఫోర్ కరోనా అంతకు ముందు ఇయర్ రిమార్కబుల్ గ్రోత్ ఉండడం వల్ల ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో తగ్గింది. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు వీఆర్ అగైన్ నెంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా. ఆ పర్టికులర్ ఇయర్లో ద గ్రోత్ వాజ్ హైయెస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్. దెన్ ఆ గ్రోత్ మీద అగైన్ గ్రోత్, రిమార్కబుల్ గ్రోత్ మీద అగైన్ గ్రోత్ అన్నప్పుడు డెఫినెట్గా కొంత ఆ తేడా అంతకుమించి. బట్ కంపారిటివ్లీ కంట్రీ గ్రోత్ రేట్తో చూసినా, ఇతర రాష్ట్రాల గ్రోత్ రేట్తో చూస్తే కూడా వీఆర్ అహెడ్. లెట్ మీ కంప్లీట్ ద మై ప్రెస్ మీట్, దెన్ ఐ కెన్ ఏమంటారు. యూ వాంట్ టు యూ కెన్ ఆస్క్. జిఆర్ఎడ్డి గారు రమ్మన్ బాబు, జిఆర్ఎడ్డి నుండి మన the shortfall we have seen, yeah. But we are spending more and outside the budget also have been spending, so yeah, that is also well within the limits. Okay. That is also well within the limits. కా సార్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం దళిత బంధుకి 20,000 crore 30,000 crore బడ్జెట్లో పెడితే మన రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 70-80% అంటే ఇంట్రెస్ట్లు కానీ సబ్సిడీస్ కానీ సాలరీస్ కానీ 70-80% పోతాయి. ఖర్చు పెడతానికి ఏం మిగులుతుంది మనకి అనేది పాయింట్. దానికి కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కదా. మనకు ఎన్నో అసెట్స్ ఉన్నాయి, కొన్ని పనికిరానటువంటి అసెట్స్ ఉంటాయి. దానికి కూడా ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, దళిత బంధు అనేటువంటి దాన్ని ఇదేదో ప్రజలకు ఇస్తున్నారు అని మీరు చూస్తున్నారు. నేను అట్లా మేము అట్లా చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఆ కుటుంబాలు దళిత బంధు ద్వారా వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏ రంగం అయితే ఎంచుకొని, అది పారిశ్రామిక రంగం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, డైరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా రాష్ట్ర సంపదలో భాగం అవుతుంది కదా. అగైన్ దే విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద స్టేట్ జిఎస్డిపినో. మేము ఇస్తున్నటువంటిది వాళ్ళు ఏదో ఒక రంగం మీద పెట్టుబడి పెడతారు, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అక్కడ వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక డైరీ తీసుకున్నారనుకోండి, పాలు పోస్తారు, పాలు పోయడం ద్వారా ఏమవుతుంది, రాష్ట్రం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది కదా, మన యొక్క జిఎస్డిపి పెరుగుతుంది, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. మనము దళిత బంధు అనేటువంటిది ఆ కుటుంబాలకు చేసే సహాయంగా కాదు మనం చూడాల్సింది. అది చూడాల్సింది రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం అవుతుంటారు, మన జిఎస్డిపి పెరుగుదలలో ఆ ఉత్పత్తులు కూడా భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. కరెక్టే, బట్ ఎట్లా ఇస్తారనేది మీరు చూడండి. ఇలాంటి క్వశ్చన్సే ఇలాంటి క్వశ్చన్స్ మేము కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా, నేను ఐ వాజ్ ఇరిగేషన్ మినిస్టర్, అందరూ అనేవాళ్ళు అసలు ఇది మేము బతుకుండంగా ఈ మల్లన్న సాగర్ను చూస్తామా, మేము ఈ ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం భూములు తీసుకుంటా ఉంది. ఇంకా కొంతమంది అయితే అసలు ఇదంతా కూడా వృధా, కాంట్రాక్టులను బతికించడానికి చేస్తున్నారు, ఇలాంటి మాటలే ఇదే ప్రతిపక్షాలు మాట్లాడినాయి. బట్ ఆ మాటలన్నిటికీ సమాధానం నిన్నటి ఫలితం మీరు చూశారు కదా, నీళ్లు పోస్తూ ఉంది కదా. సో ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, దాన్ని చేయాలనేటువంటి కృతనిశ్చయంతో వారు ఉన్నారు, పట్టుదలతో వారు ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కూడా, దళిత కుటుంబాలకు ప్రభుత్వం అందించి తీరుతుంది. దాన్ని సార్, హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10,000 ఒక కుటుంబానికి 10,000 ఇయ్యాలని ప్రభుత్వం. బైసాబ్, నేను ప్రెస్ మీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే మీరు అడగండి. ఒకటి, రెండో రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మేము చాలా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టినాం. జనరల్గా ఏమవుతుంది అంటే, మీరు కూడా చాలా అనుభవజ్ఞులే వచ్చినారు, సీనియర్స్ వచ్చినారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా ఏమైంది అంటే ఒక సెన్సేషనల్ కామెంట్ ఏదైనా చేస్తే ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని కూడా సైడ్ లైన్ అయిపోతాయి, అసలు విషయం పోయి కొసరు విషయం ముందుకొస్తుంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ ప్రజెంట్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, రేపు ప్రజల ముందు పెట్టండి, ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్పినటువంటివి రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్పినాం, కేంద్రం డిక్లేర్ చేసిన లెక్కలే చెప్పినాం, దేశం కంటే మన రాష్ట్రం ఎంత అభివృద్ధిలో ముందుకుంది అనేటువంటి విషయాలు చెప్పాం. ఇవాళ ఎంతసేపు బీజేపీ నాయకులు జబ్బలు జరుచుకుంటున్నారు, మేము ఇట్లా చేసినామంటే అట్లా చేసినాం, ఏం చేసినా అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే పతనాస్థితిలో ఉంది. ఇగో ఇది మీరు చేసింది, ఇదే కదా మీరు చేసింది. సో మిత్రులారా, నేను ఒక్కసారి లెట్ మీ కంప్లీట్ మై ప్రెస్ మీట్, దెన్ ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, వీలైనంత వరకు మనం లెట్స్ కన్ఫైన్ టు దిస్ సబ్జెక్ట్.
వంద శాతం ధనిక రాష్ట్రం, ఎప్పుడైనా తెలంగాణ ధనిక రాష్ట్రమేనే, దాంట్లో మేమే వెనక పోతలేం అన్న. ఇప్పుడు మీరు చూసింది కదా ఎస్ఓటి, అది డెఫినెట్ గా వి హ్యావ్ ఎ విజన్. గవర్నమెంట్ కు ఒక రోల్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. మీరు చూడండి ఎస్ఓటిఆర్ లో వీఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో లాస్ట్ 6 ఇయర్స్ లో వి హ్యావ్ అచీవ్డ్ ఎ రిమార్కబుల్ గ్రోత్. ఇందాక నేను చెప్పిన 11.52% తోని స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో వి స్టూడ్ నంబర్ వన్, వేరాజ్ గుజరాత్ ఈస్ ద 18th ప్లేస్ విత్ 2.59%. సో ఎట్లా కాదంటే చెప్పండి, ఇది ఈ ఫిగర్స్ నేను చెప్పింది కాదు కదా. భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. తప్పకుండా ప్రభుత్వము, గత ప్రభుత్వాలు చేసిన పనినే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని. నిరర్ధకరమైనటువంటి ఆస్తులను పెట్టుకొని కూర్చున్న దానికంటే మన ఉత్పత్తులు పెంచుకోవడానికి, పేద వర్గాలకు సహాయం చేయడానికి, ఉపాధి కల్పన పెరగడానికి, రాష్ట్రం యొక్క సంపద పెరగడానికి, సంపదను పెరగాలి, సంపదను పేదలకు పంచాలి అన్నది ప్రభుత్వం యొక్క విధానం. సార్ మిత్రులారా, సార్ ఈ టాక్సెస్ షేరింగ్ లో సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది అనేది ఒక వాదన ఉంది కదా సార్. మిత్రులారా, ఇందాకనే నీకు ఐ టోల్డ్ యూ అప్పుల్లో మన రాష్ట్రం వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిట్స్ అని మీకు ఇందాక చెప్తూ మనకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల పేర్లు కూడా నీకు అన్ని లెక్కలు చెప్పిన నేను. వీఆర్ వెల్ విత్ ఇన్ 25% చేంజ్ తో ఉన్నాం మనం. ఇప్పుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద ఒక సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నాడు. రాష్ట్రంలో ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఎలా దళిత బంధు కానీ ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది, జనాలు ఆలోచించుకోవాలంటున్నారు. ఏం చెప్తారు నవీన్ గారు? కిషన్ రెడ్డి గారు ఆశీర్వాద యాత్ర పెట్టుకుని వచ్చినారు, సంతోషం. వారు కేంద్ర మంత్రి అయినరు, మన రాష్ట్రం నుంచి చాలా సంతోషం, వారికి అభినందనలు. కానీ రాష్ట్రానికి రావాల్సినవి వారు తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర విభజన చట్టంలో మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడమనండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడమనండి. ఐటీఐఆర్ని ఎందుకు రద్దు చేసినారో దాన్ని పునరుద్ధరించే దాని మీద మాట్లాడమని చెప్పండి. అయ్యా కిషన్ రెడ్డి గారు, మేము వృద్ధి చేసినాం అంటున్నారు. ఏ రంగంలో వృద్ధి చేసినారు మీరు? పలానా రంగంలో వృద్ధి చేసినామని చెప్తే మేము సంతోషపడతాం. వృద్ధి చేసినారు, బీజేపీ ప్రభుత్వం వృద్ధి చేయలేదని అనను, కానీ వారు పెట్రోల్ ధరలను పెంచడంలో మాత్రం గణనీయమైనటువంటి వృద్ధిని సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 72 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 105 రూపాయలకు 46% ధరల పెరుగుదలలో వృద్ధి సాధించారు. డీజిల్ ధరల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్రం 2014-15 కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు 57 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఈరోజు 97 రూపాయలకు పెంచడంలో మాత్రం వృద్ధిని సాధించారు బీజేపీ ప్రభుత్వం. ఇలా పెట్రోల్ ధరల పెంపుదలలో బీజేపీ 7 ఏళ్ల పరిపాలనలో వృద్ధి 46%, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి 70%. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పేద ప్రజల నడ్డి విరిచేటువంటి పనిలో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా బ్రహ్మాండమైన వృద్ధి, రెట్టింపు వృద్ధి సాధించారు. సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకున్న సమాచారం మేరకు ఆ రోజు 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ 950 రూపాయలు అయింది, ఆల్మోస్ట్ డబుల్ చేసినారు. అంటే మీరు ఆ రోజు ఏం చెప్పింది ఇదే బీజేపీ ప్రభుత్వం 2014-15 గ్యాస్ సిలిండర్కు దండం పెట్టు, ఓటేసేటప్పుడు దండం పెట్టిపోయి ఓటేయమని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్పాలి? 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇలా 950 రూపాయలకు పెంచింది. ఇక్కడ మాత్రం వృద్ధి సాధించింది కదా కిషన్ రెడ్డి గారు, ఇది ఎందుకు చెప్తలేరు మీ ఆశీర్వాద యాత్రలో? మేము పెట్రోల్ ధరల పెంపుదలలో వృద్ధి, డీజిల్ ధరల పెంపుదలలో వృద్ధి, గ్యాస్ ధరల పెంపుదలలో వృద్ధి, ఇక్కడ ఇంకొక వృద్ధి కూడా సాధించారండి. ఇంకొక వృద్ధి ఏంటంటే మైనస్ వృద్ధి. అది ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాము, 250 రూపాయలు ఒక సిలిండర్ మీద ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లకు 250 రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. అక్కడ కూడా వృద్ధి సాధించారు. ఏంటంటే నెగటివ్ వృద్ధి ఏంటంటే 250 రూపాయల నుంచి 40 రూపాయలకు తగ్గించారు. సిలిండర్ ధర పెరిగింది, సబ్సిడీ తగ్గింది. ఇగో ఇక్కడ మాత్రం వృద్ధి సాధించారండి. దీని మీద ఎందుకు మాట్లాడరండి? 450 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 950 రూపాయలు చేస్తుంది, 250 రూపాయలు ఉన్న సబ్సిడీని మాత్రం 40 రూపాయలకు తగ్గిస్తుంది. దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఒకవైపు సబ్సిడీ తగ్గింది, మరొక వైపు గ్యాస్ యొక్క కాస్ట్ స్టేట్ ఇస్ ఆల్సో బెనిఫిటింగ్ కదా బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్. బట్ మీరు ఒక్కసారి గమనిస్తే, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎగ్జాక్ట్ నంబర్ నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం పెంచింది ఒక్కసారి, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది ఐ థింక్ 26 టైమ్స్ ఉంది. 26 టైమ్స్ పెంచినారు.
26 times పెంచింది. మేము మాత్రం ఒక్కసారే పెంచినాం. 26 సార్లు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వం. బట్ యు హావెంట్ రిడ్యూస్డ్ VAT. ఒక్కసారే పెంచినాం మేము. కానీ కేంద్రం 26 సార్లు పెంచింది. కేంద్రం ఎంత పెంచింది అనేది కూడా చెప్పినా కదా, 72 రూపాయల నుంచి మీరు 105 రూపాయలకు పెంచినారు కదా. మరి అది ఎంత పర్సంటేజ్ పెరిగింది? 46% పెరిగింది. దాని మీద ఎందుకు మాట్లాడారు? డీజిల్ 70% పెరిగింది. దాని ఇంపాక్ట్ ఎంత ఉంది? అన్ని రంగాల మీద, నిత్యావసర వస్తువుల మీద ఉంది, పేద ప్రజల మీద ఉంది, ఇవాళ అన్నిట్లలో పెరిగింది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు అన్నట్టు వృద్ధి సాధించింది, దేంట్లో వృద్ధి సాధించింది, ఏం ఏం సాధించింది కరెక్ట్గా ఒకటి గట్టిగా చెప్తాం మనం. ఏ రంగంలో సాధించింది భైసాబ్? ఇవాళ ఆస్తులు అమ్మడంలో మాత్రం వృద్ధి సాధించింది. బీజేపీ ప్రభుత్వం ఏది అమ్మలేదు ఈరోజు మీరు అమ్మ చెప్పండి. రోడ్లు అమ్మినారు, విమానాశ్రయాలు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు, నవరత్నాలను అమ్ముతున్నారు, ఎల్ఐసిని అమ్ముతున్నారు, బిఎస్ఎన్ఎల్ని అమ్ముతున్నారు. మీరు అన్ని అమ్మకానికి పెట్టింది కదా. ఇవాళ ఏం 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 సాధించినారు? ఇప్పుడు ఇందాక మీరు చూసినారు, జిఎస్డిపిలో మైనస్, ప్రైమరీ సెక్టార్లో మైనస్, పర్ క్యాపిటల్ ఇన్కంలో తగ్గుదల, ఈరోజు ఏ అన్ని రంగాల్లోనేమో తగ్గుదల, ధరలు మాత్రం పెరుగుదల.